మిత్రులారా ఈరోజు అత్యంత ముఖ్యమైన కీలకమైన రోజు వాస్తవంగా తెలంగాణ సమాజమంతా ఏఐసిసి ప్రతినిధి ప్రవీణ్ చక్రవర్తి గారు చెప్పినట్టుగా తెలంగాణ మొత్తం సంతోషంతో సంబరాలు జరుపుకోవాల్సిన రోజు కానీ ఈరోజు తెలంగాణలో ఆ పరిస్థితులు లేవు ఏ ఆకాంక్షలు ఏ ఉద్దేశాలతోని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరలేదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఆ లక్ష్యాలను చేరుకోవడానికి చేర్పించడానికి పూర్తి బాధ్యత ఉన్నది ఆ బాధ్యతలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిసెంబర్ 9 2009 లో తెలంగాణ ప్రకటన వచ్చింది మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు నిర్ణయం డిసెంబర్ 9 రోజు జరిగింది అంటే తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 అత్యంత కీలకమైన అత్యంత ముఖ్యమైన అత్యంత విలువైన రోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 మనందరికీ కూడా 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరింది 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు నెరవేర్చిండు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా మనకు అత్యంత విలువైన రోజు అత్యంత ముఖ్యమైన కీలకమైన రోజు అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేయించడం ద్వారా ఆనాడు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిసెంబర్ 9 రోజు కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ ఒక దళిత వాడలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినమంటే ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధి ఎక్కడో మారుమూలలో కొడంగల్ అంటే వరంగల్ అని హైదరాబాద్కి వెళ్తే అడిగే అట్లాంటి ఈ ప్రాంతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఇక్కడికి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిగా ప్రవీణ్ చక్రవర్తి గారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందంటే కొడంగల్కి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రాధాన్యతను ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ కార్యక్రమానికి వారితో పాటు వేణుగోపాలరావు గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు దీపక్ జాన్ గారు చామల కిరణ్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ వేదిక మీద రాజీవ్ రెడ్డి మన్నే సతీష్ చాలామంది యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడంగల్ మండలం దౌలతాబాద్ మండలం అదేవిధంగా బొమ్మరాజపేట మండలానికి సంబంధించిన నాయకులు ఇప్పుడే పరిగె నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు వారిని కూడా వేదిక మీదకి సాదరంగా వారిని ఆహ్వానిస్తున్నాం సో మిత్రులారా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షల్ని ఆలోచనల్ని తెలంగాణ ప్రజలకు చేరవేయడానికి ఈ డిజిటల్ సభ్యత్వ నమోదును ఒక అత్యంత కీలకమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఈరోజు ఢిల్లీలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఏం ఆలోచన చేసినా డిజిటల్ సందేశం ద్వారా మారుమూల గ్రామాలలో తండాలలో గూడాలలో పల్లెలలో ఉండే ప్రతి పేదవాడికి శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని చేరవేయడానికి ఈ సభ్యత్వం ద్వారా
మీ మొబైల్ నెంబర్ నమోదు చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని ఢిల్లీ నుంచి క్షణాల మీద మీకు చేరవేయడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే విధంగా ఈరోజు దేశం ప్రపంచంలోనే సాంకేతికంగా ఎంతో వేగంగా ముందుకెళ్తుంది. ప్రపంచ దేశాలలో కంప్యూటర్ నిపుణులు ప్రతి 10 మందిలో 4 భారతీయులు ఉన్నారంటే ప్రపంచ దేశాలకు సాంకేతిక నిపుణులను అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేశారు కాబట్టి రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసిన కంప్యూటర్ సాంకేతిక విప్లవం ఈ రోజు ప్రపంచ దేశాలకు సాంకేతిక నైపుణ్యాలను ఐటీ నైపుణ్యాలను మనం సరఫరా చేయగలుగుతున్నాం. అలాంటి దేశంలో ఇంకా పేపర్ల మీద సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రాసుకుంటే అక్కడక్కడ మా మిత్రులు మా ప్రశాంత్ లాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఓటర్ లిస్టు తీసుకొని పేర్లు రాస్తారు కాబట్టి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రతి బూత్ లో ఒక ఎన్రోలర్ని అంటే ప్రతి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు చేసే ఎన్రోలర్స్ నడు ఒక బాధ్యత ఇచ్చి ఒక ప్రతినిధిని నియమించి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 275 పోలింగ్ బూతులలో ప్రతి పోలింగ్ బూత్ కు సభ్యత్వ నమోదుకు ఒక ప్రతినిధిని మీకు ఇచ్చి మీ పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లల్లో సగం సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయడానికి ఇయాల యువ ప్రతినిధులను నియమించినము. వారి ప్రాతినిధ్యంలో మండలాల వారీగా మనం ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఢిల్లీలో వారికి మాట ఇచ్చి వచ్చిన 30 లక్షల డిజిటల్ మెంబర్షిప్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చే బాధ్యత అధ్యక్షుడిగా నాది. 30 లక్షల డిజిటల్ సభ్యత్వం అంటే ఒక్కటి కూడా తప్పు లేకుండా 30 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా నమోదు చేయించే బాధ్యత నాది అని చెప్పొచ్చిన ఆ మాట శ్రీమతి సోనియా గాంధీ గారికి ఢిల్లీలో ఇచ్చినంటే నా పనితనం మీద నా సమర్థత మీద నమ్మకంతోని కాదు, 34,765 పోలింగ్ బూతులు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో 34,765 బూతులలో సభ్యత్వ నమోదు చేసే నాయకులు మీరే కదా, నాయకులు మీరే, నాయకులు మీరే ముందుండి నడిపిస్తారు కాబట్టి మీ మీద ఉండే నమ్మకంతో ఎన్రోలర్స్ మీద ఉండే విశ్వాసంతో శ్రీమతి సోనియా గాంధీ గారికి 30 లక్షల సభ్యత్వ నమోదులు చేయిస్తానని నేను చెప్పినా.